శరీరం కాలినప్పుడు ముందుగా చేయాల్సినది ఏ కాలిన భాగంలో పరిశుభ్రమైన గుడ్డను కట్టాలి బి కాలిన భాగంలో బొబ్బలు రాకుండా నూనె రాయాలి సి వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళాలి డి కాలిన భాగాన్ని చల్లని నీటితో కడగాలి కాలిన భాగాన్ని చల్లని నీటితో కడగాలి ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏమిటి ఏ చికిత్స చేసేవారు తమ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి బి కాచి చల్లార్చిన నీటితో గాయాన్ని శుభ్రం చేయాలి సి గాయాన్ని డెటాల్ తో కడగాలి డి గాయాన్ని దూదితో తుడిచి అయోడిన్ రాయాలి చికిత్స చేసేవారు తమ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి క్రింది వాటిలో జ్ఞానేంద్రియం కానిది ఏ చర్మం బి చెవి సి చెయ్యి డి ముక్కు చెయ్యి మన దేహానికి కిటికీల వంటివి అని వేణినంటారు ఏ ఊపిరితిత్తులు బి మూత్రపిండాలు సి జ్ఞానేంద్రియాలు డి కండరాలు జ్ఞానేంద్రియాలు టీవీ చూసేటప్పుడు కంటికి టీవీకి మధ్య ఎంత దూరం ఉండాలి ఏ 4.5 మీటర్లు బి 1.5 మీటర్లు సి 2.5 మీటర్లు డి 3.5 మీటర్లు చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఎంత దూరం ఉండాలి ఏ 15 సెంటీమీటర్లు బి 30 సెంటీమీటర్లు సి 45 సెంటీమీటర్లు డి 25 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు నాలుక అంచు భాగం ఏ రుచిని తెలియజేయడానికి ఉపయోగపడును ఏ ఉప్పు బి చేదు సి తీపి డి పులుపు పులుపు శరీర భాగాల నుండి గుండెకు చేరే చెడు రక్తంలో ఉండేవి ఏ ఆక్సిజన్ నీటి ఆవిరి బి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి సి కార్బన్ డైఆక్సైడ్ నత్రజని డి ఆక్సిజన్ నత్రజని కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి ఏ ధమనులు బి సిరలు సి పుపుస సిరలు డి పుపుస ధమనులు ధమనులు ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారగును ఏ ఎముకల మధ్యలో బి గుండెలో సి కాలేయంలో డి జీర్ణ వ్యవస్థలో ఎముకల మధ్యలో